హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు పర్ డే మినిమం 2000 రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అంటే మంత్లీ మినిమం 60,000 రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, అలాగే బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది టోటల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ గురించి మనం తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి ఎటువంటి పెద్ద పెద్ద మిషనరీస్ అనేది అవసరం లేదు, అలాగే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే శతావరి పౌడర్ మేకింగ్ బిజినెస్ అన్నమాట. సో ఈ శతావరి పౌడర్ మేకింగ్ బిజినెస్లో మీకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా ఇది ఆయుర్వేద పరంగా యూజ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక శతావరి పౌడర్ గురించి ఒకసారి తెలుసుకుందాము. ఈ శతావరి అనేది ఒక విధమైన ఔషధ మొక్క. ఇది ఆస్పరాగేసి కుటుంబంలో ఆస్పరాగస్ ప్రజాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం ఆస్పరాగస్ రెసిమోనసస్ అని అంటారు. ఇవి హిమాలయాలలోను భారతదేశమంతా ఎక్కువగా పెరుగుతాయి. ఇది 1 నుండి 2 మీటర్ల ఎత్తు అనేది పెరుగుతుంది. దీనిని వృక్ష శాస్త్రజ్ఞులు 1799వ సంవత్సరంలో గుర్తించారు. శతావరి అనగా సంస్కృతంలో 100 వ్యాధుల్ని నయం చేస్తుంది అని అర్థం. శత అంటే 100, వరి అంటే నయం చేస్తుంది అని. ఆయుర్వేద పరంగా శతావరిని ఉదర సంబంధ అంటే అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ వ్యాధులకి, నరాల బలహీనతకి, ఇతర అనేక రుగ్మతలకి ఔషధంగా వినియోగిస్తారు. అసలు శతావరి అంటేనే 100 రోగాలని నయం చేసేది అని అర్థం. శతావరి మొక్కల్లో మనకి అత్యంతంగా ఉపయోగపడే భాగం దుంపల మాదిరిగా ఉండే వేర్లు మాత్రమే. ఇవి చేదుగా ఉంటాయి, కానీ శరీరంలో వేడిని తగ్గించే గుణం ఉంది. ఈ వేర్లతో తయారైన ఔషధాలు మూత్రపిండాల వ్యాధులకి, నేత్ర సంబంధ వ్యాధులకి, లైంగిక సమస్యలు, ఉత్తేజకారకాలుగా, జీర్ణశక్తిని పెంచి, ఆకలి పుట్టించడానికి, విరేచనాలు అరికట్టడానికి, కీళ్ల నొప్పులకి, గొంతులో ఇన్ఫెక్షన్ నివారించడానికి వాడతారు. దుంపల్ని తినడం వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించబడి ఆకలి పెరుగుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. స్త్రీల అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి శతావరి టానిక్ మంచి దివ్యౌషధము. శతావరి హార్మోన్స్ ఉత్పత్తి చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. అంతేగాక బాలింతలకి పాలు వృద్ధి చెంది శిశువుకి పోషక విలువలను అందిస్తుంది. స్త్రీలలో మీనోపాజ్ వల్ల ఏర్పడే రుగ్మతల్ని తొలగిస్తుంది. దీని నుండి తయారు చేయబడుతున్న శతావరి కల్ప అందరికీ ఆరోగ్యదాయినిగా, ఆయుర్వేద జనరల్ టానిక్గానే వాడుతున్నారు. శతావరి చూర్ణం, శతావరి పౌడరు, శతావరి మాత్రలు, ఇలా ఎన్నో విధాలుగా మనకి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. కీళ్ల నొప్పులకి, నరాల బలహీనతకి దీని వేరుని గంధంగా నూరి పూస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. సౌందర్య సాధనాలలో కూడా దీనిని వినియోగించడం విశేషం. నోటి వ్యాధులు కూడా దీనివల్ల నివారించబడతాయి. సో ఈ విధంగా శతావరి యొక్క వివిధ రకాలైనటువంటి ఉపయోగాలు. సో ఈ శతావరి పౌడర్ కానివ్వండి, క్యాప్సూల్స్ కానివ్వండి, అలాగే శతావరి కల్ప కానివ్వండి, సో ఈ శతావరి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి నేను మీకు డెస్క్టాప్ స్క్రీన్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే తక్కువ ప్రైస్కి ఎక్కడ పర్చేస్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటగా హెర్బల్ హిల్స్ ఆర్గానిక్ శతావరి పౌడర్ 200 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి మీకు 274 రూపీస్ అనేది ఉంది. ఒక్కసారి చూడండి. సో ఇందులో మీకు 100 గ్రామ్స్ వచ్చేసి 137 రూపీస్ అనేది పడుతుంది. సో అలాగే హెర్బ్ ఎసెన్షియల్ ప్యూర్ శతావరి, ఇది కూడా ఒక పౌడర్ అనమాట, 50 గ్రామ్స్ పౌడర్, ఇది వచ్చేసి 140 రూపీస్ అనేది పడుతుంది. అంటే మీకు 100 గ్రామ్స్ వచ్చేసి 280 రూపీస్ అనమాట. ఒక్కసారి చూడండి ఎంత అట్రాక్షన్ అయినటువంటి ప్యాకింగ్లో మీకు ఈ శతావరి పౌడర్ని ప్యాకింగ్ చేశారు. సో అలాగే మరొక కంపెనీ విషయానికి వస్తే ఇది కూడా మీకు 227 గ్రామ్స్ వచ్చేసి 275 రూపీస్కి సేల్ అనేది చేస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శతావరి పౌడర్స్ ఉన్నాయి. అలాగే డైరెక్ట్గా శతావరి వేర్లను కూడా మీకు సప్లై చేస్తున్నారు అమెజాన్లోనే. ఇది వచ్చేసి మీకు 200 గ్రామ్స్ 369 రూపీస్ అనేది ఉంది. సో అలాగే క్యాప్సూల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇవి 375 రూపీస్, అలాగే 237 రూపీస్, ఇట్లాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్సూల్స్ అనేటివి అవైలబిలిటీలో ఉన్నాయి. సో మీకు 100 గ్రామ్స్ యావరేజ్ ప్రైస్ తీసుకున్నా కానీ మీకు 100 రూపీస్ అనేది ఉంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, 137 రూపీస్ అనేది 100 గ్రామ్స్. నేను యావరేజ్గా మీకు 100 రూపీస్ అనేది చెప్తున్నాను, అంటే క్యాలిక్యులేషన్కి సులభంగా ఉంటుంది. అంటే పర్ కేజీ వచ్చేసి మీకు 1000 రూపీస్ అనేది పడుతుంది. అది పౌడర్ కావచ్చు లేదా వేర్లు కావచ్చు, ఎలాగైనా తీసుకోండి. సో మీకు ఈ శతావరికి సంబంధించినటువంటి రూట్స్ అంటే వేర్లు చాలా తక్కువ ప్రైస్కి
మీకు ఎక్కడ దొరుకుతాయి అనేది నేను కాంటాక్ట్ నెంబర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చూడండి, ఇది శతావర్ సంబంధించినటువంటి వేర్లు అనమాట. ఇవి కేవలం మీకు పర్ కేజీ వచ్చేసి 180 రూపీస్కే దొరుకుతుంది. అంటే 50 కేజీస్ వరకు మీకు బ్యాగ్లో ప్యాకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో అలాగే మరొక కంపెనీ వచ్చేసి ఏఆర్ హెర్బ్స్ వాళ్ళు, కేజీ వచ్చేసి మీకు 210. సో అలాగే విధి విధాన ఎంటర్ప్రైజెస్ కంపెనీ వాళ్ళు మీకు పర్ కేజీ వచ్చేసి 225 రూపీస్కే సప్లై చేస్తున్నారు. మరొక కంపెనీ విషయానికి వస్తే ఎల్లో శతవరి రూట్స్ అనేది చూడండి, 230 రూపీస్కి పర్ కేజీ అనేది సేల్ చేస్తున్నారు. సో అలాగే డ్రై అయినటువంటివి వైట్ కలర్లో ఉంటాయి. డ్రై కానివి వచ్చేసి మీకు ఎల్లోయిష్గా ఉంటాయి. ఇవి వచ్చేసి డ్రై కానివి అనమాట. సో ఇవి వచ్చేసి డ్రై అయినటువంటివి. సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ వచ్చేసి కిలోగ్రామ్ వచ్చేసి 300 రూపీస్ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా మీకు 50 కేజీస్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ విధంగా మీకు చాలా తక్కువ రేట్లో రూట్స్ కావచ్చు, అలాగే డ్రై అయినవి లేకపోతే డ్రై కాని రూట్స్ కావచ్చు, మీకు పర్ కేజీ యావరేజ్గా 200 నుంచి 300 రూపీస్ మధ్యలో మీకు దొరుకుతాయి. సో వీటిని మీరు డైరెక్ట్గా రూట్గా ఇలాగే సప్లై చేస్తే మీరు పర్ కేజీ వచ్చేసి 1000 రూపీస్ వరకు సేల్ అనేది చేయవచ్చు. చూడండి, ఇక్కడ కేవలం మీకు 200 గ్రామ్స్ వచ్చేసి 369 రూపీస్, యావరేజ్గా 300 అనుకోండి, అంటే ఇంటూ 5 వేస్తే మీకు 200 గ్రామ్స్ వచ్చి 300 అంటే మీకు పర్ కేజీ వచ్చేసి 1500 రూపీస్ వరకు పడుతుంది. కానీ మీకు కేవలం మీ రూట్ వచ్చేసి ఎంత ప్రైస్ పడుతుంది ఒకసారి చూడండి, 225 రూపీస్, అంటే ఒక 300 రూపీస్ వేసుకున్నా కానీ మీకు యావరేజ్గా 700 ఒక ప్లస్ 500 అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు 1200 పర్ కేజీ మీద సేవ్ అవుతుంది. అంటే ఎక్స్పెన్సెస్ తీసేసినా కానీ 1000 రూపీస్ మీకు పర్ కేజీ మీద ప్రాఫిట్ అనేది ఉంటుంది. అలాగే పౌడర్ పరంగా చూసినా కానీ మీకు ఒకసారి చూడండి, పౌడర్ వచ్చేసి 275 రూపీస్ అనేది ఉంది. 300 అని అనుకోండి, అంటే 300 గ్రామ్స్ యావరేజ్గా 300 రూపీస్ అనుకున్నా కానీ మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 900 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మీరు డైరెక్ట్గా కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని జస్ట్ ఈ రూట్స్ని ప్యాకింగ్ చేసి సేల్ చేయవచ్చు, లేదా శతావరి కల్ప అని అంటారు, దీన్ని మీరు తయారు చేసుకోవచ్చు. జస్ట్ ఈ శతావరి కల్పని మీరు తయారు చేయాలి అంటే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొదటగా డ్రై అయినటువంటి శతావరి రూట్స్ అనమాట. సో ఇటువంటివి, ఇలాంటి వాటిని తీసుకున్న తర్వాత కలకండ అంటారు, ఇది తీసుకోవాలి. తర్వాత ఇలాచి అలాగే కుంకుమ పువ్వు తీసుకోవాలి. వీటిలన్నింటినీ ఒక్కొక్కటి విడివిడిగా సపరేట్గా మనం పౌడర్స్ అనేది చేసుకోవాలి. తర్వాత మనం ఒక బాండల్ని పెట్టి దాంట్లో జస్ట్ ఆయిల్ని వేసిన తర్వాత ఈ శతావరికి సంబంధించిన పౌడర్ అలాగే కలకండ ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత దాన్ని మనము కల్పగా యూజ్ చేయవచ్చు అనమాట. ఇక శతావరి పౌడర్ విషయానికి వస్తే జస్ట్ మనం ఇటువంటి ఎండినటువంటి డ్రై అయినటువంటి శతావరి వేర్లని మనం మిక్సీలో వేసి పౌడర్గా మార్చి జస్ట్ ఇటువంటి అట్రాక్షన్ అయినటువంటి ప్యాకెట్స్లో మనము సేల్ అనేది చేయడమే. సో దీనికి ముఖ్యంగా కావాల్సిన లైసెన్స్ వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది, జిఎస్టి అనేది తీసుకోవాలి. అలాగే ఇది ఫుడ్కి రిలేటెడ్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ అనేది మీరు తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని జస్ట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగానే మీరు ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే మీ లోకల్లో ఉన్నటువంటి ఆయుర్వేద షాప్స్ కావచ్చు, అలాగే ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్, ఇంకా చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ అనేటివి ఉన్నాయి. సో అటువంటి వాటిల్లో ఓన్గా మీ బ్రాండ్ని ప్రిపేర్ చేసుకొని మీరు ఆన్లైన్లోనే ఈజీగా సేల్ అనేది చేసేయచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అడ్డేగా శత వ్యాధుల్ని ఇది క్లియర్ చేస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి శతావరి రూట్స్ని కావచ్చు, శతావరి పౌడర్ని కావచ్చు, అలాగే శతావరి క్యాప్సిల్స్, శతావరి కల్ప, ఇటువంటి వాటిలన్నింటినీ కూడా మీరు తయారు చేసి ఆన్లైన్లో సేల్ అనేది చేయవచ్చు. సో దీని గురించి ఎవరికి ఇంతవరకు తెలియదు కాబట్టి టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ఇంత తక్కువకి మీరు పర్చేస్ చేసుకొని ఇంత ఎక్కువకి సేల్ చేయొచ్చా అని క్వశ్చన్ అనేది అడగవచ్చు. కానీ మీకు ప్రాక్టికల్గా మీకు నేను డైరెక్ట్గా ఆన్లైన్లోనే చూపిస్తున్నాను దీని ప్రైజెస్ అనేది. దీంట్లో మీకు ఇంకా ఈ ప్రైస్ కంటే 50%కి తక్కువ సేల్ చేసినా కానీ మీరు పర్ డే మినిమం 1000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.